టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కొత్త ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గత రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కొత్త ఇంటి తలుపులు భార్య వాణి, కూతురు హాయిందేవి బంధువులు పగలగొట్టారు. గత రెండేళ్లుగా దువ్వాడ కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య జెడ్పీటీసీ దువ్వాడ వాణి వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా దువ్వాడ భార్య, కూతుర్లు ఆందోళన మొదలుపెట్టారు. రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు. ఆయన నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా భార్య కూతుర్ని చూసి చిందులు తొక్కారు. భార్య కూతుర్ని చంపేస్తా అంటూ గ్రానైట్ రాయి పట్టుకుని వారిపైకి దూసుకెళ్లారు. పోలీసులు ఆయనను అదుపు చేశారు. ఈ క్రమంలోనే భార్య కూతురుతో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి, హైందవిలు బైఠాయించారు. హైందవి మాట్లాడుతూ తన తండ్రిని కలిసేందుకు గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ స్పందన లేదన్నారు. ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వెల్లడించారు. ఇక ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురి కూడా శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే వాణి తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు. శ్రీను తనను ఎప్పుడూ రాజకీయాల్లోకి గాని ఇతర కార్యక్రమాల్లోకి పిలవలేదని తెలిపారు. పార్టీలో చురుగ్గా ఉండాలని వాణి పిలిచి మహిళా అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. వాణి చేస్తున్న ప్రచారం కారణంగానే తాము స్నేహితుల్లా ఉంటున్నామని మాధురి తెలిపారు.